ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని చెప్పి ఆ సైకో మీటింగ్ కూడా డిస్టర్బ్ చేయడానికి సైకోలు పంపిస్తున్నాడు. ఏం బాధలేదు, ఇంట్లో చాలా మంది హ్యాండిల్ చేసినా ఏం బాధలేదు. మీరు కూర్చొని మనం కూర్చొని మనం మాట్లాడుకున్నాం, వాళ్ళ గురించి మనకు అక్కర్ల. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం వదిలిపెట్టడం, మన మీటింగ్ డిస్టర్బ్ చేయాలని చూస్తారు. మీరు వదిలిపెట్టండి, మన మీటింగ్ డిస్టర్బ్ చేయాలి, రేపు సాక్షి పేపర్లు వేయాలి. దొంగల పేపర్లు వేసుకుంటారు, మనం కూర్చోండి, మనం కూర్చోండి, మన మీటింగ్ మనం కూర్చోండి. వెర్రిపప్పు పంపిన వాడు పంపించుడు ఇన్స్ట్రక్షన్స్, వీడు మాట్లాడతాం ఇక్కడ, వీళ్ళందరూ కమ్యూనికేషన్ చేసుకోవటం, డిస్టర్బ్ చేసి ఎలా న్యూస్ వేయటం. వెర్రిపప్పు వెర్రిపప్ప ఎర్రిపప్పకి చెప్తున్నా, నీ లాంటి వాళ్ళు చాలా మంది చూశాను. ఎర్రిపప్ప బుజ్జి కన్ను నా దగ్గర నీ ఆటలు సాగం, తోక తిప్పితే తోక కట్ చేస్తా, జాగ్రత్తగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నా. మనం మాట్లాడుకున్నాం, వాళ్ళ ఉద్దేశం ఇలాంటి ఎక్కడ చూసినా మీరు చూస్తుంటారు. ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా కూడా మొన్న ఒక మంత్రి చొక్కా ఇప్పుకొని వచ్చాడు రోడ్డు మీదకి, చూశారు కదా, ఎర్రగొండపాలెంలో చొక్కా ఇప్పుకొని వచ్చాడు అర్ధనగ్నంగా. వీళ్ళ అంతా వీళ్ళు ఇదే మరి తయారైపోయారు. ఎక్కడికి పోయినా ఇదే గొడవ గొడవ. నేను ఫ్రీగా తిరుగుతున్నా, ఈయన సైకో ఉన్నాడు, పరదాలు కట్టుకొని తిరుగుతాడు, ఎక్కడన్నా ఓపెన్ గా వస్తున్నాడా, వచ్చే ధైర్యం ఉన్నా.